ओके स्टूडेंट्स, विलियम्स ऑफ मेड्रास, विलियम्स ऑफ मेड्रास कंजाइंड 300 केसेस ऑफ टी एट रुपीज 2000 पर केस टू जॉनसन ऑफ न्यू दिल्ली. सो चेन्नई नुंची न्यू दिल्ली की विलियम 300 केसेस न्यू दिल्ली लो उंडे जॉनसन की पंपिंचाडु. सो ओक्कोक्क केस इज इक्वल टू 2000. ओके ना, 300 into 2000 is equal to 3 2s are 6. అవునా? పక్కన 5 సున్నాలు అంటే 6 lakhs అవుతుందా? Yes sir. అంతేనా నాన్న? ఓకే 6 lakhs. సో కన్వేన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అండ్ ఆ కన్వేన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అండ్ ఆ కదా. ఓకే, అది ఒక ఎంట్రీ వచ్చేసింది అడా. రైట్, ఇక పేయింగ్ ఫ్రైట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. ఓకే, పేయింగ్ ఫ్రైట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్, దీనికి ఏమొస్తుంది చిట్టాబద్దు? కన్వేన్మెంట్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ రెండు కలిపి రాసుకోవచ్చు మనం. ఇవి 4000 + 2000. ఓకేనా, కన్వేన్మెంట్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ ఎవరు పే చేస్తున్నారు? ఇవి ఎవరు పే చేస్తున్నారు? కంజైనార్ పే చేస్తున్నాడు. కాబట్టి డబ్బు బయటికి పోతుంది కాబట్టి సంస్థ నుంచి దాన్ని క్రెడిట్ చేయాల. ఓకే, సో అందుకనే కంజైన్మెంట్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ అని రాస్తాము, బ్రాకెట్ లో ఫ్రైట్ అండ్ ఎక్స్పెన్సెస్ అని రాస్తాం. ఓకేనా? రైట్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ 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 ఏముంది? జాన్సన్ సోల్డ్ 250 కేసెస్ ఆఫ్ అట్ 2500 అంట. సో ఇక్కడ 25 × 25 ఎంత అవుతుంది అన్న? 25 × 25 క్యాల్కులేటర్ ఉండాలి మీకు. 25 × 25 ఏమి ఎవరు చెప్పలేరా? 25 × 25 ఎవరో ఒకరు చేస్తారులే అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అది ఆన్సర్ ఎంత? 625. ఎంత? 625 625. పక్కన ఇక ఇక్కడ ఒక సున్నా ఉంది, ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి, కాబట్టి మొత్తం 3 సున్నాలు, అంటే 625000 కి అమ్ముతాం. ఈ డబ్బు ఎవరితో ఉంటుంది? జాన్సన్ తో ఉంటుంది. కాబట్టి జాన్సన్ అకౌంట్ డెబిట్ టు కన్వేన్మెంట్ అకౌంట్, కన్వేన్మెంట్ యొక్క డబ్బు జాన్సన్ తో ఉంటుంది. అందుకని ఓకే, జాన్సన్ అకౌంట్ డెబిట్ టు కన్వేన్మెంట్ అకౌంట్ అని రాస్తాం. రైటా? ఓకే, ఇంకొకటి ఏమి ఇక్కడ చూడండి, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇంకొక 25 కూడా అమ్మినాం మనం. అవి 2200తో అమ్మినాం, 2200తో. సో ఈ రెండు కలిపి యాడ్ చేసుకొని చేయొచ్చు మనం చిట్టా. అంటే 25 × 22 ఎంత? 25 × 22 అవునా? 55,000. సో టోటల్ 680,000 అవుతుంది అన్నమాట. దీనికి మనము చిట్టాపద్ది ఏం రాస్తామంటే జాన్సన్ అకౌంట్ డెబిట్ టు కన్వేన్మెంట్ అకౌంట్ అని రాస్తాం. అంటే జాన్సన్ లో 2 కన్వేన్మెంట్ అని రాస్తాం, కన్వేన్మెంట్ లో బై జాన్సన్ అని రాస్తాం, బ్రాకెట్ లో సేల్స్ అని రాస్తాం చిట్టాపద్దు. అయిపోయా. నెక్స్ట్ జాన్సన్ కూడా ఖర్చులు పెట్టుకున్నాడు. ఫ్రైట్ FREIGHT, ఫ్రైట్ అండ్ ఆఫ్ ట్రై అంటే మెడ్రాస్ నుంచి ఢిల్లీకి రవాణా చేయడానికి సంబంధించిన ఖర్చులు, ఇవి తీసుకోవాలా క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు. అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అన్నాడు, ఇది తీసుకోకూడదు క్లోజింగ్ స్టాక్ కోసం, ఈ 3000 తీసుకోవాలి. సరే చూద్దాం క్లోజింగ్ స్టాక్ ఎంత అనేది చూద్దాం. 300 కేసుల్లో 250 + 25 అమ్మినా మనం, 25
మనము 25 into 2000 is equal to 5000. Okay. 50000. Okay na. Ippudu container expenses, container expenses, ee 25 cells ku eyalsu untundi. I mean T kada idi. Okay, T cases ki eyalsu untundi. So container expenses. మొత్తం 4 + 2 6000 ఇంటూ 25/300 ఎందుకు 300 అంటే మిగిలిందే 25 కాబట్టి 300 లో 25 కోసం 6000 లో అమౌంట్ ఎంత అని అర్థం 300 కేసెస్ కి 6000 అయితే 25 కి ఎంత అని తెలుసుకోవడానికి ఎంత అవుతుంది నాన్న 25 × 6 ఎంత హలో 1500 సార్ ఆ 1500 బై 3 చేస్తే 500 వస్తుంది ఎంత సార్ ఓకే ఓకే రైట్ నెక్స్ట్ ఇక్కడ కంజైనీ ఖర్చులు బాగా అబ్జర్వ్ చేయండి కంజైనీ ఖర్చులు జాన్సన్ స్పెండ్ చేసినది 3000 స్పెండ్ చేసినాడు వెయిట్ చేసినాడు మనము గుర్తు పెట్టుకోండి ఇక్కడ మెడ్రాస్ నుంచి న్యూఢిల్లీకి మెడ్రాస్ నుంచి న్యూఢిల్లీకి ఏమి రవాణా చేసేటప్పుడు ఖర్చులు మాత్రమే మనం ఏమనుకుంటున్నాము non-recurring expenses అంటారు ఆ non-recurring expenses కు మాత్రమే తీసుకోవాలి సో non-recurring expenses 3000 దాంట్లో 25 కు మాత్రమే తీసుకోవాలి ఇంక ఈ 1000 రూపాయలు కలపకూడదు గుర్తు పెట్టుకోండి సో 3025 / 300 సో 25 × 250 25 × 3 మొత్తం ఎంత అవుతుంది 25 × 3 75 కదా 75 పక్కన 0 750 3 తో డివైడ్ చేస్తే 250 ఓకే కాబట్టి టోటల్ గా మనకు 50750 దిస్ ఇస్ క్లోజింగ్ స్టాక్ నాన్న క్లోజింగ్ స్టాక్ దిస్ ఇస్ క్లోజింగ్ స్టాక్ సో క్లోజింగ్ స్టాక్ చిట్టాపద్ది ఏమొస్తుందంటే మనము గూడ్స్ అండ్ ఆన్ కన్వేయర్మెంట్ డెబిట్ సైడ్ రాసుకుంటే క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ రాసుకోవాలి కాబట్టి స్టాక్ ఆన్ కన్వేయర్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్వేయర్మెంట్ అని ఎంట్రీ రాస్తాం స్టాక్ ఆన్ కన్వేయర్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్వేయర్మెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ బై స్టాక్ ఆన్ కన్వేయర్మెంట్ అని రాసుకుంటాం ఆ టైప్ ఓకే నెక్స్ట్ ఇంకేముంది He remitted the amount due to Williams after deducting his commission at 5%, 2.5%, and 0.5%. Should normal commission 5% to? Kotta product. Kotta product. Okay. Okay, Nimsham, you know, I'm locking this. Okay. Right. ఓకే నార్మల్ కమిషన్ 5% తర్వాత ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే ఏమి ఒక కొత్త వస్తువుని మనము మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు కంజైనీని ఎంకరేజ్ చేసి ఎక్కువ కమిషన్ ఇస్తామన్నమాట ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి దాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం డెల్ రెడీ కమిషన్ అంటే ఒకవేళ మనకు అప్పు ఇచ్చినా కూడాను ఆ రాణి బాకీలకు సంబంధించి మనకు సంబంధం లేకపోకుండా ఓవరాల్ సేల్స్ మీద ఒక 0.5% ఇస్తున్నాం డెల్ క్రెడీ కమిషన్ అంటాం అంటే రాణి బాకీల యొక్క నష్టము కంజైనీయే భరించడానికి ఇచ్చే కమిషనే డెల్ క్రెడీ కమిషన్ నార్మల్ కమిషన్ అంటే సరుకులు అమ్మడానికి జనరల్ గా ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే కొత్త వస్తువులను మార్కెట్ లో ప్రమోట్ చేయడానికి ఇచ్చేది ఈ టీ ప్యాకెట్ కొత్త వస్తువే అనుకోవాలి మనం ఇక్కడ ఎందుకంటే ఓవర్ రైడింగ్ కమిషన్ ఇస్తున్నాడు అంటే కొత్తగా టీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు విలియమ్స్ ఆఫ్ మెడ్రాస్ వాళ్ళు న్యూఢిల్లీలో కాబట్టి కొత్త ప్రోడక్ట్ కా అని అనుకొని మనం భావించి ఓవర్ రైడింగ్ కమిషన్ ఇస్తున్నాం విలియం వాళ్ళు జాన్సన్ కు
ఇంకా ఆపర్సెంట్ డెల్ క్రెడిట్ కమిషన్ అంటే అర్థం ఏంటంటే రాణి బాకీల మీద నష్టాన్ని భరించడానికి డెల్ క్రెడిట్ కమిషన్ ఇస్తాం. అంటే మొత్తం మనకు 300 కేసులకు సంబంధించి టోటల్ అమౌంట్ అంతా, సేల్స్ అమౌంట్ అంతా మనకి వస్తుంది. ఒకవేళ ఏమైనా రాణి బాకీలు ఎవరైనా ఎవరికైనా పొరపాటున అప్పిచ్చింటే ఏదో కొన్ని పరిస్థితుల వల్ల, ఆ ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే దాన్ని కంజైని అంటే జాన్సనే భరిస్తాడు అనమాట. దానికోసం ఇచ్చేది డెల్ క్రెడిట్ కమిషన్. ఓకే, సో ఇవన్నీ మనం కూడుకోవచ్చు. 5, 2.5 అంటే 8%. ఈ 8% ఈ సేల్స్ మీద అనమాట. 6,80,000 ఇంటూ 8/100, ఇది 6,80,000 ఇంటూ 8/100. సో అది మనకు దాదాపుగా ఎంత వస్తుందన్నా, 6,80,000 ఇంటూ 8/100. ఎవరన్నా చేశారా క్యాల్కులేటర్ దగ్గర పెట్టుకోవాలి మీరు, 680,000 ఇంటూ 8/100. ఓకే, ఎవరన్నా చేస్తున్నారా లేదా? ఇంతమంది ఉన్నారు, 47 మంది. 5,440 కాదు బంగారు, 54,400. 54,400. ఇది కన్వేనింగ్ రావాల్సిన కమిషన్, కన్వేన్మెంట్ కి ఖర్చు. అందుకనే కన్వేన్మెంట్ ఖర్చు, కన్వేన్మెంట్ అకౌంట్ డెబిట్ జాన్సన్ అకౌంట్ అని రాసి బ్రాకెట్ లో కమిషన్ రాసుకుంటాం. కన్వేన్మెంట్ అకౌంట్ డెబిట్ జాన్సన్ అని దాన్ని మనం 2 లెడ్జర్లోనూ పోస్ట్ చేస్తాం, ఒకటి కన్వేన్మెంట్ లో ఇంకోటి జాన్సన్ అకౌంట్ లో అట్లా. ఆ తర్వాత ఇంకా ఏమున్నాయి, స్టాక్ కు సంబంధించి, పిఎండ్ఎల్ అకౌంట్ సంబంధించి, తర్వాత కంజైని అకౌంట్ కు సంబంధించి, అవి లాస్ట్ లో క్లోజ్ చేస్తాం. పిఎండ్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ వస్తే కన్వేన్మెంట్ అకౌంట్ డెబిట్ పిఎండ్ఎల్ అకౌంట్ వస్తుంది, లాస్ వస్తే పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ కన్వేన్మెంట్ వస్తుంది, కన్వేన్మెంట్. ఇక జాన్సన్ కు సంబంధించి డబ్బు 680,000లో ఎంత ఇచ్చినాడు, ఇంకా ఎంత ఈ జాన్సన్ ఇవ్వాలనే దాని మీద బ్యాంక్ అకౌంట్ డెబిట్ లేదా బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ లేదా క్యాష్ అకౌంట్ డెబిట్ జాన్సన్ అని రాస్తాం మనం. కంజైని అకౌంట్ ఆ రకంగా క్లోజ్ చేస్తాం. ఇక మూడోది గూడ్స్ అండ్ ఆన్ కన్వేన్మెంట్ అకౌంట్, అది ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి చేస్తాం. ఓకేనా, పాయింట్ అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేసినది మీకు అర్థమైందా లేదా చెప్పండి. హలో హలో స్టూడెంట్స్, ఓకే రైట్.